మేము కూడా నిజం గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు. ఆయనతో పాటు ఆయన కొడుకు సతీమణి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఒక సైడు, వాళ్ళ టీము, అలాగే లోకేష్ గారి టీము ఒక సైడు కూర్చొని, అంటే అరసున్నా కూర్చొని లోపల ఉన్న గుండుసున్నా కోసం పార్టీ దశాదిశ నిర్దేశించాలని, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి దశాదిశ నిర్దేశించాలని వీళ్ళిద్దరూ మాట్లాడటం చూస్తుంటే నిజంగా ప్రజలు చాలా ఫన్నీగా ఫీల్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ శత్రువుల్ని జయించే విజయాన్ని అందించి, అలాగే ఆరోగ్యాన్ని అందించి ఈ రాష్ట్రాన్ని ఇంకా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు, ఇప్పుడే నా ముందు వెళ్ళారు. సో నిజం గెలవాలి అని ఈరోజు స్టార్ట్ చేయడానికి బాగా గట్టిగా పూజలు చేసినట్టున్నారు. మేము కూడా నిజం గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు. ఆయనతో పాటు ఆయన కొడుకు సతీమణి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నిజంగా భువనేశ్వర్ గారికి నిజం గెలవాలి అని మనస్ఫూర్తిగా ఉంటే ఆమె సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కోరితే నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటే నిజం తప్పకుండా గెలుస్తుందమ్మా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మీద నిజం గెలవాలి అని సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే హెరిటేజ్లో ఎవరెవరు ఉన్నారో అందరు కూడా జైలుకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది, నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. అండ్ నిన్న మీటింగ్ ఒకటి చూశాను, పాడుతా తీయగాకి సెలక్షన్కి ఇటు ఒక బ్యాచ్ అటు ఒక బ్యాచ్ కూర్చొని సెలక్షన్ చేసినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక సైడు, వాళ్ళ టీము, అలాగే లోకేష్ గారి టీము ఒక సైడు కూర్చొని, అంటే అరసున్నా కూర్చొని లోపల ఉన్న గుండుసున్నా కోసం పార్టీ దశాదిశ నిర్దేశించాలని, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి దశాదిశ నిర్దేశించాలని వీళ్ళిద్దరూ మాట్లాడటం చూస్తుంటే నిజంగా ప్రజలు చాలా ఫన్నీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ప్రజల చేత చీత్కరింపబడిన వాళ్ళు, ప్రజలు ఓడించిన వాళ్ళు. వీళ్ళు మా దశాదిశ నిర్దేశించడం ఏంటి అని అటు ప్రజలు ఇటు పార్టీ వాళ్ళు ఇదేం కర్మరా బాబు మాకు అని వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితులు కూడా ఎంత దురదృష్టం అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ప్రతి ఎలక్షన్కి తను ఇచ్చిన మేనిఫెస్టో ఇది, దాన్ని ఇలా నెరవేర్చారు కాబట్టి మా కోట్లేయండి అని అడిగే దమ్ము ధైర్యము తెలుగుదేశం పార్టీ నాయకులకి లేదు. అదే మేము దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యాల్లో పనిచేస్తున్నాం. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి కూడా 98% పూర్తి చేశారు. కాబట్టే ఈరోజు నేను మీకు మంచి చేశాను అని మీరు తలిస్తే, నేనిచ్చిన వాగ్దానాలు నా మేనిఫెస్టో మీ కుటుంబానికి లబ్ధి చేకూరుంటే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుల్లో అడగటం మనం గమనిస్తున్నాం. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వై ఏపీ నీడ్స్ చంద్రబాబు నాయుడు, వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ అని వెళ్ళే ధైర్యం ఉందా దమ్ముందా అని అడుగుతున్నా. ఎందుకంటే అలా ఇంటింటికి వెళ్తే మూతి పగలగొడతారు ఈ రాష్ట్ర ప్రజలను తెలిసే తెలుగుదేశం పార్టీ జనసేన ఏపీ హేట్స్ జగన్ అనే ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నారు. అంటే ఏది కూడా సొంత ఐడియా ఉండదు. జగన్మోహన్ రెడ్డి మంచి చేసి మంచిగా ముందుకు వెళ్తుంటే ఆయన మీద ఎలా బురద జల్లాలని టైటిల్ను మార్చి వెళ్తున్నారే తప్ప వీళ్ళకి రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేదు, రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేది లేదు, భువనేశ్వరి ఈ యాత్ర చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే లోకేషే చేయలేక యువకులకి మంగళం పాడితే ఇంకా వీళ్ళు ఏ విధంగా ఫ్యాషన్ షోలోకి వెళ్ళేలాగా జాలీగా వెళ్ళే వాళ్ళు ఈరోజు ప్రజల్లోకి వచ్చి కష్టపడాలంటే ఏ విధంగా కష్టపడతారు? తండ్రి మీద చెప్పులేసినప్పుడే
తండ్రి పార్టీ లాక్కున్నప్పుడే తండ్రి చావుకు కారణమైనప్పుడే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళల్లో బాధ అనేది కనిపిల్ల ఇక ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచి బాధ వస్తుంది ఇప్పుడు మాత్రం ఏం కష్టపడతారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒకసారి మనం ఆలోచించుకోవాలి సో ఒకటైతే నిజం భువనేశ్వరి కోరుకున్న నిజం గెలవాలి అనేది వాళ్ళ ఆయన లోపల ఉండాలి అన్నట్టుగా ఉంది।